తెల్లారి అసెంబ్లీ పెట్టిండ్రు మీరు, పెట్టంగానే అందులో గవర్నర్ గారి ప్రసంగం పెట్టిండ్రు. ఇక ఆ గవర్నర్ గారి ప్రసంగం అయితే దారుణం. ఒక కాంగ్రెస్ కార్యకర్త గల్లీలో మాట్లాడింది అనుకంటే హీనంగా ఉండే ఆ ప్రసంగం. నోటికొచ్చిన మాటలు. 10 ఏళ్ళు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు తెలంగాణను, నాశనం బట్టి ఇచ్చిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీసిండు అని దివాలాకోరు మాటలు మాట్లాడితే ఆ రోజు కడుపు మండి అసెంబ్లీలో మీ బిడ్డగా సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన నేను 10 ఏళ్లలో ఏం జరిగిందో చెప్పిన. ఆ తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడింది. తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది. 3 రోజులు అసెంబ్లీ నడిస్తే 3 రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం. మంచిగానే సమాధానం చెప్పినామా? మంచిగానే చెప్పినామా లేదా? పెట్టినాం. మరి మీరు ఒక్కసారి ఆలోచించండి, కేసీఆర్ గారు పంపిన 3 సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అసెంబ్లీకి ఎందుకు చెప్తున్నా అంటే పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో. అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా ఇక కుర్చీ చదువుకోలే, చక్కగా కుర్చీ అటు ఇటు చూసే లోపలనే బావబామర్తులు ఇద్దరు వచ్చి అటోషే ఇటోషే వాయిస్తాన్రు అని చెప్పుకుంటాడు పాపం బాధ. మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటుందో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్ లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి 100 మీటర్ల కింద దొక్కుతాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయనేమో ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, ఖుల్లా చెప్తుండు ఆయన, ఏయ్ మనం కొట్లాడుకుంటూ కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను కతం చేయాలి, మనం కొట్లాడుకోవద్దు, మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ ఖుల్లా మాట్లాడుతుండ్రు. చూసిండ్రా లేదా మీరు ఇంత ఓపెన్ గా ఇంత బహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు, ఈయననేమో 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు. ఆయన 3 మీటర్లు కూడా లేడు, ఆయన అంటే మనం 100 మీటర్ల లోపల బొంద పెడతాడు. ఆయన 3 ఫీట్లు కూడా లేడు, ఆయన అంటే 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు, నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండ్రు, ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీయగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడింది, నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండ్రు. ఆ తీసుమార్ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డరకాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు, కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంతే గారెల బుట్ల పడ్డట్టు పడ్డవు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు 50 కోట్లు ఇచ్చి వీని చెవులో ఊది వాని చెవులో ఊది నలుగురిని పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తీసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.